రైట్ ఇక మిగతా డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, కృష్ణగిరి, వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లోని ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ వైద్యులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులే వారికి దిక్కవుతున్నాయి. కృష్ణగిరి మండలంలోని టీ గోకులపాడు గ్రామంలో దాదాపుగా 150 మంది జ్వరాల బారిన పడ్డారు. డోను, కోడుమూరు, కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మెడికల్ క్యాంపులను సైతం తూతూమంత్రంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా వైద్యాధికారులు స్పందించి గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మరి డాక్టర్లు కనీసం పల్లెల వైపు కూడా పోవడం లేదు. మరి ఉదాహరణకి పగిరిరాయిలో ఒక ఆసుపత్రి పిహెచ్ ఉంది. అక్కడ ఉండవలసిన 2 డాక్టర్లు అక్కడ ఉండకపోకుండా ఉన్న అక్కడ డ్యూటీలు సరిగ్గా పోవడం లేదు. అట్లాగే మరి ఈ మధ్యకాలంలో మరి ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువగా మలేరియా అయితేనేమి, డెంగ్యూ అయితేనేమి ఎక్కువగా ఈ వ్యాధులు పల్లెల్లో ఎక్కువ ప్రాబ్లం ఎక్కువగా ప్రాబ్లం జరిగింది. ఉదాహరణకు ఈ రామలింగాపల్లె, అట్లాగే ఈ గుడిసెగుప్రాల గ్రామాలలో కూడా కొన్ని డెంగ్యూ వ్యాధులు కూడా నమోదైనాయి. కాబట్టి మన ప్రభుత్వం ఆ వైపు పోవడం లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఈ మన ప్రభుత్వం కనీసం ఏ చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే డిఎంహెచ్ఓ గారు కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా నిమ్మకం చేసినట్లు ఉన్నారు. ఎందుకంటే పల్లెలు ఈ విధంగా కూడా పోకపోతే పల్లెలు ఎక్కువగా వ్యాధులు వచ్చి ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. సీజనల్గా రెయినీ సీజన్ అయినందువల్ల గ్రామాలలోన పారిశుద్ధ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా తుగ్గలి మండలానికి సంబంధించి మరి మొత్తం 40 గ్రామాలు 40 గ్రామాలు దగ్గర ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికి కూడా 2 PHCలు ఉన్నాయి. అక్కడ సరైన డాక్టర్లు లేరు. మరి సిబ్బంది కొరత వల్ల పాపం ఉండే కార్యకర్తలు కూడా సక్రమంగా పోయి డ్యూటీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం తక్షణము ఈ సర్పంచుల్ని, అదేవిధంగా మరి వైద్య సిబ్బందిని మరి వాళ్ళకంతా సూచనలు ఇచ్చి తక్షణం గ్రామంలో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి గ్రామంలో ఇప్పటికే 2-3 గ్రామాల్లో డెంగ్యూ వ్యాధులు నమోదైనాయి. గ్రామాల్లో దాదాపు గత 20 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి చెత్త చెదారము, అదేవిధంగా గ్రామాల్లోన మరి మురికి కూపాలుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మన గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి వ్యాధుల బాధలను పడుతున్నారు. పిల్లలకైతే ఇప్పటికీ మెదడు వ్యాపి వ్యాధులు అనుకుంటా గ్రామాల్లోకి ఏ అధికారులు కానీ లేదా సర్పంచులకు సంబంధించిన క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఇట్లాంటివి ఏది పట్టించుకోకుండా ఉండడానికే ఇప్పుడు వస్తున్న వర్షాల కారణంగా డెంగ్యూ వ్యాధులతో ఖచ్చితంగా బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏమంటే మన పత్తికొండ హాస్పిటల్లో కూడా డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది అనేది మా ఉద్దేశము. ఎందుకంటే డాక్టర్లు ఎక్కడో ఇక్కడ డ్యూటీ చేస్తూ కర్నూలులో ఉంటూ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో సిబ్బందిని కొరత అనేది లేదా డాక్టర్లు నిర్లక్ష్యం వలన వీళ్ళు కూడా